బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్. తిరుమల డయాగ్నోస్టిక్స్. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతీ స్వచ్చిష్టాయాం సృజనిగళితం యావలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయయేవాస్తు భూయః. శ్రీ భూనీల సమేత గోదారంగనాథ స్వామినే నమః. మాలేమణివణ్ణ మార్గళి నీరాడువాన్ మేలయ్యార్ செய்யனகள் வேண்டுவன கெட்டியேல் ஞாலத்தி எல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்து உன் பாஞ்ச சென்னியமே போல்வன செங்ககள் போய்ப்பாடுடையனவே சாலப்பெரும் பழையே பல்லாண்டி சைப்பாரே கோலவிளக்கே கொடியே பிதானமே ஆலிநிலையாய் அருளேலோரெம்பாவாய். மாலே ஆஸ்திரித வியாமோகம் கலிகினட்டு வாடா, அంటే ஒக்கசாரி தன்ன ஆசிரயించినట్టైతే వాళ్ళ పట్ల వ్యామోహం తానే కలిగి ఉండి వారి వెంట వెళ్ళి వారికి కావలసినవన్నీ చేస్తూ ఉంటాడు. ఓ ఉజ్వల నీలమణి, ప్రకాశించేటటువంటి నల్లని మణి ఏదైతే ఉందో ఆ మణిలాగా ప్రకాశిస్తూ ఉండేటటువంటి వాడా. ఆ మణి కాంతి బాహ్యమైంది, అది స్వభావం కూడా అలా ప్రకాశించే స్వభావం కలిగినటువంటి వాడా. ఆ ఘటన సామర్థ్యం కలిగినటువంటి వాడా. మర్యాకు మీద పరుండి లోకాన్నంతా పరిపాలించేవాడా. ఆయన ఏమని చెప్తారండి, శ్రీవిల్లి పుత్తూరులో ఉన్నటువంటి స్వామి ఎవరు, పటపత్రసాయి. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి అని కదా ఆయన గురించి చెప్పుకుంటాం. అమాయకంగా వటపత్రం మీద పడుకున్న పసిపిల్లవాడిలాగా ఒంటి మీద నూలుపోగు కూడా లేకుండా ఉన్నటువంటి ఆ బిడ్డ ఈ 14 లోకాలు ఏమిటి విశ్వాంతరాళాల వ్యవహారం అంతా అక్కడే ఉండి నడిపిస్తూ ఉంటాడు. అందుకే అఘటన సామర్థ్యుడు. ఇది జరగదు అనుకున్నటువంటి విషయాన్ని కూడా చక్కగా జరిగేట్టుగా చేయడంలో సామర్థ్యం కలిగినటువంటి వాడు. అట్లాంటి వాడివి నువ్వు ఉన్నావయ్యా. ఏమిటంటే, మేము మార్గశీర్ష స్నానం చెయ్యాలి అనుకుంటున్నాం. దానికి కావలసిన పరికరాలని కావాలని నీ దగ్గరికి వచ్చాం. ఈ మార్గశీర్ష స్నానానికి వెళ్ళేటటువంటి వాళ్ళు ఏ ఏ పరికరాలు తీసుకుని వెళ్ళాలో అవన్నీ నువ్వు ఇవ్వాలి మాకు. అవి ఎందుకంటే ఈ వ్రతం చేసేటప్పుడు ఏ విధంగా ఉండాలి అని పూర్వులు చెప్పారు. ఆ పూర్వులు చెప్పినటువంటి వాళ్ళు ఆచరించారు, అందువల్ల మేం కూడా అలాగే ఆచరించాలనుకుంటున్నాము. అలా ఆచరించాలంటే వారు ఏ వస్తువులను ఉపయోగించారో మేం కూడా వాటిని వాడాలి కదా. అందుకని విను, మాకేం కావాలో చెప్తాం, అన్నీ చెప్తాం, ఆ పరికరాలన్నీ చెప్తాం. ఈ వ్రతం చేయడానికి కావలసిన పరికరాలు, ఈ భూమండలం అంతా ఉనికేట్టు శబ్దం చేసేది పాలలాగా తెల్లగా ఉన్నది నీ పాంచజన్యన్ అనేటటువంటి శంఖాన్ని పోలినటువంటి శంఖాలు కావాలి. లోకంలో ఇంకెక్కడుంటాయండి పాంచజన్యం లాంటి శంఖ? మరి ఎక్కడుంటుంది? అది మామూలుగా సముద్రంలో అన్ని శంఖాల్లాగా పుట్టినటువంటిది కాదు కదా, దాని ఉత్పత్తే వేరు. అటువంటి శంఖం కావాలట. అటువంటి శంఖం అంటే అదే కావాలని అర్థం. అంటే ఏమిటి, దాన్ని ధరించినటువంటి కృష్ణుడు కావాలి వాళ్ళకి. అది ఎట్లా ఉంటుంది, తెల్లగా పాల సముద్రం పాలలాగా తెల్లగా ఉంటుంది. అది ఒక్కసారి ఊదితే లోకాలన్నీ గజ గజ గజలాడిపోతాయి. అవలేదు, భారత యుద్ధ సమయంలో ఒక్కసారి ఆ శంఖాన్ని ఊదేటప్పటికీ కౌరవ సైన్యమంతా దద్దరిల్లిపోయింది కదా. అటువంటి శంఖ
అది ఒకటే శంఖం, వీళ్ళకి చాలా కావాలి. ఎంతమంది ఉన్నారో అన్నీ కావాలట. అంతేకాకుండా చాలా పెద్దది, విశాలంగా ఉండేటటువంటి పర అనేటటువంటి వాయిద్యం కావాలి. అది కదా వీళ్ళు అడిగి ఆయన ఇస్తానంటే బయలుదేరి వచ్చినటువంటిది. దాంతోపాటుగా మంగళగానం చేసే భాగవతులు కావాలి, మంగళ దీపాలు కావాలి, ధ్వజాలు కావాలి, మేలుకట్లు కావాలి. ఇవన్నీ ఇస్తే వ్రతం చేస్తాం, ఆ వ్రతం వల్ల లోకానికి మేలు కలుగుతుంది. ఈ వ్రతం చేసే వాళ్ళు ఏం చేస్తారండి? ఏదన్నా మనకి పల్లెటూళ్ళల్లో మాత్రమే ఇప్పుడు అక్కడక్కడా నిలిచి ఉంది. ఏమంటే మంగళసూత్రాలు తీసుకొచ్చేటప్పుడు కానీ, ఎవరైనా పెళ్లి కొడుకు మొదలైనటువంటి వాళ్ళు పెళ్లి కూతురు కానీ అలా తీసుకొచ్చేటప్పుడు కానీ పైన ఒక చాందిని లాంటిది పట్టుకుంటారు. అంటే రూమ్ నడిచేటప్పుడు మొత్తం అంతా చాందిని నడపలేరు కనుక ఇలా నలుగురు నాలుగు పక్కల పట్టుకుని ఒక పెద్ద దుప్పట్ లాంటిది ఇలా పైకెత్తి పట్టుకుని దాని కింద నడిపించుకుంటూ పెడతారు. కానీ మేము వ్రతం చేస్తున్నాం, ఈ వ్రతానికి అట్లా నలుగురు ఏదో ఒక దుప్పటి పట్టుకునో ఒక వస్త్రం పట్టుకుంటేనో సరిపోదు, అసలు చాందినీనే ఉండాలయ్యా. మేలుకట్టు లేక చాందిని అంటారు. అంటే గమనించండి, మనకి పెళ్ళిళ్ళు వెయ్యేటప్పుడు పైన పందిరి వేసి పందిరి కింద తెల్లని వస్త్రం ఒకటి వేస్తారు. లేదా ఈ మధ్యకాలంలో అది లేకుండానే ఈ వస్త్రాలతోనే మనకి పందిళ్ళు లాంటివి వేసేస్తూ ఉన్నారు అలాంటిది. ఎందుకంటే చల్లదనం ఉంటుంది, దానివల్ల ఈ చాందినీలు కావాలి. అంటే ఒట్టి చాందినీ సరిపోదు ఈవిడికి, పైన ఉండాలి కప్పు ఉండాలి, కింద చాందినీ ఉండాలి, అలాంటిది ఉండాలి. నీది నీ కోసం మేం చేసే వ్రతానికి ఆ మాత్రం విలువ లేదా ఏమిటి? చాందినీలు కావాలి, శంఖాలు కావాలి, మేము నడిచి వెడుతూ ఉంటే ముందు నీ గుణగానం చేసే భాగవతులు కావాలి. ఊరేగింపుగా ఎక్కడికైనా వెడుతూ ఉన్నప్పుడు ఏముంటుందండి? ముందు పాటలు పాడేవాళ్ళు ఉంటారు, నృత్యాలు చేసేవాళ్ళు ఉంటారు, వేద స్వస్తి చదివేవాళ్ళు ఉంటారు. మనం చూస్తూ ఉంటాం స్వామివారి బ్రహ్మోత్సవాలు తిరుమలలో జరుగుతూ ఉంటే స్వామివారు అలా ఊరేగింపుగా వస్తూ ఉంటారు వాహనం మీద, ముందు జీయర్లు నిలబడి ద్రవిడ వేదం చదువుతారు, స్మార్త పండితులు మామూలు వేదం చదువుతారు, ఆ తర్వాత పాటలు పాడేవాళ్ళు, కోలాటాలు ఆడేవాళ్ళు, నృత్యాలు చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు ఒక ఊరేగింపులో? అటువంటి ఊరేగింపుగా పెడతాం మేము స్నానం చేయడం. అంటే మామూలు స్నానం కాదు ఇది, స్నానం చాలా రకాలు అనుకున్నాం కదా, అందులో ఇది నీతో కలిసి చేసే స్నానం. అంటే జ్ఞానంతో కలిసి చేసే స్నానం. జ్ఞానంతో కలిసి చేసే స్నానం అంటే తమని జ్ఞానంగా తెలుసుకుని, అంటే తాము తెలుసుకున్న జ్ఞానం ఏదైతే ఉందో భగవంతుడు తప్ప మిగిలిందంతా వృధా అనే జ్ఞానం ఉంది, ఆ జ్ఞానం తెలిసి భగవంతుడితో కలిసి చేసేటటువంటి స్నానం, ఆరాధ్య దైవంతో కలిసి చేసే స్నానం. కనుక దీనికి ఊరేగింపుగా వెళ్ళాలి, ఒక్కళ్ళు వెళ్ళడం కాదు. అలా వెళ్ళేటప్పుడు ముందు పాటలు పాడి నీ గుణగానం చేసేటటువంటి భాగవతులు ఉండాలి. దారి పొడుగున మంచి మంగళ దీపాలు ఉండాలి. కాగడాలు పట్టుకుంటారు కదండి, కాగడాలు పట్టుకున్న పగటిపూట కాడ కాగడాలు వేస్తారు, అది ఒక లాంఛనం. అవన్నీ పట్టుకుని ఆ దీపాలు పట్టుకుని మాతో వచ్చేటటువంటి వాళ్ళు ఉండాలి. ఇవన్నీ ఉండి మేము స్నానానికి వెళ్ళాలి. ఈ మాట మేం చెప్పాలా? ఇంతకు ముందు మార్గశిర స్నానం చేసినటువంటి పెద్దలు చెప్పారు ఎలా చేయాలో ఈ వ్రతాన్ని. కనుక అవన్నీ మాకివ్వు, ఇస్తే మేము ఈ వ్రతం చేస్తాం. ఎందుకు ఈ వ్రతం? లోక కళ్యాణం కోసం. లోకం ఆనందంగా ఉంటుంది మేము ఈ వ్రతం చేసినట్టయితే అని చెప్పి వీళ్ళు ఏమేమి కోరుకున్నారు? చాందినీ కావాలి, భాగవతులు కావాలి, దీపాలు కావాలి, గుణగానం చేయడానికి కావలసినటువంటి పర అనేటటువంటి వాయిద్యం కావాలి. ఇవన్నీ ఇస్తామనయ్యా వచ్చాం మేము. అందుకని మాకు దర్శనమిచ్చి వీటన్నిటినీ ప్రసాదించవలసిందే అని చెప్పి గోదాదేవి చెల్లెలతో పాటు వెళ్ళి మేమందరం ఇందుకు వచ్చాము అని చెప్పి తన భావాలను అక్కడ నివేదించుకున్నది. స్వచ్చిష్టమాలికా బంధ గంధబంధురజిష్ణవే విష్ణు చిత్త తనూజాయ గోదాయ నిత్యమంగళం. స్వస్తి.